ఎస్ నవ్ ఐ రిక్వెస్ట్ రాకేంద్ మౌలి గారు మీరు అలా బయటకు వెళ్ళేసరికి నేను మిమ్మల్ని పిలవలేదు ప్లీజ్ మీరు రండి అలాగే మీ పక్కనే ఉన్నారు ఇంకొకరు సూపర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఏమండి హర్ష గారు ప్లీజ్ హర్షవర్ధన్ గారిని వెతుకురా స్వాగతం పలుకుతున్నాము అండ్ రాకేంద్ గారిని వెతు సార్ చూసారా మీరు రాగానే అసలు బా ఓకే ఫస్ట్ రాకేంద్ మాట్లాడతారు రండి ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి మిత్రులకి పాత్రికేయ మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ఈ సినిమాకి నేను మాటలు రాశాను పవన్ బ్రహ్మ నేను మర్చిపోయిన పేర్లో నాదొకటి ఐ నో ఇట్స్ ఓకే సో మాటలు రాసి ఈ పాత్ర కూడా పోషించాను కొంచెం కనుక్కోలేని విధంగా ఉంటాను అందులో అటువైపు ఐ గెస్ సో యా ముఖ్యంగా నేను ఒక్క ఒక్క చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ మా నాన్నగారి సంవత్సరం ఇక నెల్లూరులో జరుగుతోంది హాఫ్ వే త్రూలో నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను వెనల్కంటి గారి స్వర్గీయ వెనల్కంటి గారి సంవత్సరం జరుగుతున్నా కూడా నేను ఇక్కడ బయలుదేరి వచ్చిన రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇస్ పవన్ బ్రో ఐ జస్ట్ లవ్ ఎమ్ అండ్ ఫర్ ది లవ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈ సినిమా మీద నాకున్న మక్కువ చేసిన కృషి అంటే ఏం లేదండి నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అంటే డబ్బింగ్ రైటర్ రీమేక్ రైటర్ ఇట్లాంటి ఒక బ్రాండింగ్ పెట్టకుండా నా నన్ను నమ్మి ఈ ఈ సినిమాకి డైలాగులు రాయమన్నాం ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ రీమేక్ అండి ఇట్స్ అ సెమీ రీమేక్ వి వీ నో బ్రదర్ అంటే పవన్ బ్రో మనం ఎన్ని క్యారెక్టర్స్ మార్చాము క్యారెక్టర్ యాక్స్ ఎన్ని మార్చాము దాని తగ్గట్టు నేటివిటీ అంతా తీసుకొచ్చాం నేను అదే ఎప్పుడు అంటుంటానండి ఇది అనువాదం కాదు అనుసృజన చాలా తేడా ఉంది సృజనాత్మకంగా అనుకరించి చెప్పడం చాలా తేడా ఉంటుంది అంటే దాని తగ్గ నేటివిటీ దాని తగ్గ జాగ్రఫీ దాని తగ్గ డైలెక్ట్ అన్నీ మార్చి చెప్పడం అనే ఒక ప్రక్రియ అదే ఒక గీత గీయమంటే ఎవడైనా ఎలాగైనా గీయచ్చండి గీసిన గీత మీద మళ్ళీ చెక్కు చెందకుండా గీయడం అంటే చాలా టఫెస్ట్ జాబ్ అది సో ఈ విషయం ఇక్కడ చెప్పాలనిపించింది ఆల్సో ఇక్కడ నేను అందరికైనా బిగ్గెస్ట్ ఫ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాను అంటే ఆయన ఏ సినిమాలో డబ్బింగ్ చెప్పారు కూడా తెలుసు సాగర్ సంగమంలో చిన్న క్యారెక్టర్ కూడా చెప్పింది కూడా నేను నోట్ చేసాను ఎప్పుడు చెప్పాను లాస్ట్ టైం కూడా సో ఆయన అంటూ ఉంటారు డబ్బింగ్ నన్ను ఫీడ్ చేసింది నాకు ఫస్ట్ బిఫోర్ బికమింగ్ అన్ యాక్టర్ విచ్ ఫెడ్ మీ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఐ రెస్పెక్ట్ దట్ క్రాఫ్ట్ అని హీ యూస్ టు సే ఆయన నుంచి మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ నేను కావచ్చు రవి గారు కావచ్చు కూడా ఉండి అసలు మేము అబ్బో ఎన్సైక్లోపీడియాని పక్కన పెట్టుకొని మేము షూటింగ్ చేసామన్నట్టే అనిపించింది సో ఆల్సో మిగతా అందరి టెక్నీషియన్స్ మేజర్లీ వివేక్ బ్రో గౌతమ్ గారు శ్రవణ్ ఎవ్రీ వన్ గేవ్ ద బెస్ట్ అండ్ యాక్టర్స్ నరేష్ బ్రో నేను అతను చాలా సింక్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజీ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ అండ్ వీటన్నిటికీ మించి నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది పవన్ సాధనని బ్రోకే ఎందుకంటే నా చేత రాయించి నా చేత ఈ వేషం నేనే వెయ్యాలి నేనే రాయాలని పట్టుపట్టి చేయించాడు సో అది ఆయనకు తెలుసు అందుకనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ బ్రదర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ లెస్ ద ఆడియన్స్ ప్రైజ్ ఆన్ థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ సో ఇవన్నిటికీ కారణమైన సుష్మిత గారికి విష్ణు ప్రసాద్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను బికాస్ ఆఫ్ యూ దిస్ దిస్ ఇస్ హ్యాపనింగ్ రైట్ నౌ అండ్ ఆనంద్ గారు ఆహాలో ఇది నా మూడో ప్రాజెక్ట్ అంటే అందరికైనా నాదే ఎక్కువ అనుకుంటున్నాను మూడు ముక్కల్లో చెప్పాలంటే సూపర్ ఓవర్ సేనాపతి సో ఐఎమ్ సో గ్లాడ్ ఐమ్ బీయింగ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ఆహా అండ్ ఆల్ ద యంగ్ డైరెక్టర్స్ ఇయర్ And uh, actors, yeah. Uh, thank you, thank you so much. And uh, as DiCaprio quoted, uh, I'm not taking this dice for granted. I'm not taking this night for granted. Thank you, thank you so very much. Thank you. Thank you.